ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి చంద్రబాబు సర్కార్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు గతంలో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి ఉద్వాసన పొందిన కృష్ణారావు ఈసారి నేరుగా మీడియా ముందు చంద్రబాబు పాలన తీరును తప్పుపట్టారు రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అసలు స్విచ్ ఛాలెంజ్ విధానమే కాదని ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు సింగపూర్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ఆయన విమర్శించారు సింగపూర్ స్విస్ విధానం వల్ల రాష్ట్రానికి ఉరిగిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అంతర్జాతీయ బిడ్డింగ్ విధానంలో కాంట్రాక్టు ఇవ్వాలని కోరుతూ కృష్ణారావు ప్రభుత్వానికి లేఖ రాశారు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని అమలుపరుస్తున్నారని ఆయన ఆరోపించారు స్విచ్ ఛాలెంజ్ ప్రకారం అంటే సుమోటోగా ప్రతిపాదన రావాలి కానీ ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రతిపాదన రాకూడదని ఆయన అన్నారు మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం సింగపూర్ కంపెనీలతో షేర్ చేసుకున్న తర్వాత అది స్విచ్ ఛాలెంజ్ విధానం కిందకు రాదని ఆయన అభిప్రాయపడ్డారు మొత్తానికి స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు అంశాలను తన లేఖలో పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి